హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చాలామంది ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రేషన్ కార్డ్ పంపిణీ గురించి ఒక అప్డేట్ చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో అలాగే ఎప్పటి నుండో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే నేమ్స్ ఒకటే రేషన్ కార్డ్లో ఫీడ్ చేసుకోవాలా యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు సో వాళ్ళకు కూడా ఒక శుభవార్త ఉంది సో ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలామందికి అయితే తెలియదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ సో మీ అందరికీ తెలిసిందే మన రాష్ట్రంలో ఎనభై వేల మందికి పైగా కార్డులు అనేవి అప్రూవ్ అయ్యాయి శాంక్షన్ అయ్యే అన్నీ ఉన్నాయి వాళ్ళ చేతికి ఇంకా కార్డ్స్లు అనేది రాలేదు సో చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి పంపిణీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తర్వాత అయితే చెబుతాను సో దానికన్నా ముందు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఒకటే రేషన్ కార్డులో స్ప్లిప్ట్ చేసుకోవడం ఎలా లేదంటే మా రేషన్ కార్డులో ఎవరి పేరైనా యాడ్ చేసుకోవడం ఎలా లేదంటే ఎవరిదైనా తీసేయడం ఎలా చాలామంది నన్ను అడిగేది ఏంటంటే రేషన్ కార్డులో ఎవరి పేరైనా తీసేయడం ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు సో ముందు కనుక మనం ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనం గ్రామ సచివాలయంకు కానీ వార్డు సచివాలయంకు కానీ వెళ్ళి ఒక అర్జీ అనేది పెట్టానండి సో అర్జీ పెట్టిన తర్వాత వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అన్ని ఫిల్ చేసి చూ చేసిస్తారు సో ఆ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మనం ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి అక్కడ సబ్మిట్ అయితే చేస్తే అక్కడ నేమ్స్ కొన్ని స్లా సార్లు అయితే డిలేట్ అయితే చేసేవారండి సో ఈ ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉండేది సో చాలామంది ఇది రిజల్ట్ అనేది రాక స్పందన కార్యక్రమంలో కంప్లైంట్స్ కూడా చేశారు స్పందన వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోవడం ఆ అప్లికేషన్ వచ్చేసి గ్రామ సచివాలయంకు రావడం తర్వాత మీరు డాక్యుమెంట్ తీసుకొని ఎంఆర్ ఆఫీస్కు వెళ్ళడం అక్కడ చేసుకోవడం జరుగుతుండేది సో మనకు రీసెంట్గా జగన్ గారు ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా గ్రామ సచివాలయంలోనే రేషన్ కార్డులతో పేరు తీసేయాలన్నా లేకుంటే యాడ్ చేసుకోవాలన్నా లేకుంటే స్లిప్ట్ చేసుకోవాలన్నా అక్కడే చేయాలి దీనికి డిజిటల్ అసిస్టెంట్ అనేది హెల్ప్ అయితే చేయాలి అని చెప్పేసి చెప్పారు సో అందరికీ తెలిసిందే గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ ఒక డిజిటల్ అసిస్టెంట్ జాబ్ అనేది అయితే ఉంది సో ఇప్పుడు మనకు రేషన్ కార్డులకు సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొని రానుంది సో ఈ వెబ్సైట్కు సంబంధించి యాక్సెస్ వచ్చేసి డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అయితే ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఉంటుంది సో అతను లాగిన్ అయ్యి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయొచ్చు అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రామ సచివాలయంకు వెళ్ళిన తర్వాత ఒక అర్జీ అయితే పెట్టుకోవాలి కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వాలి తర్వాత వాలంటీర్లు వచ్చేసి ఇంటికి సంబంధించిన వెరిఫై అయితే చేస్తారు సో వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ డిజిటల్ అసిస్టెంట్ నేమ్ యాడ్ చేయడం కానీ లేదా స్లిప్ట్ చేయడం కానీ లేదా డిలేట్ చేయడం కానీ అక్కడే చేయొచ్చు అనమాట ఒకసారి స్లిప్ట్ చేసినా కానీ డిలేట్ చేసినా కానీ తర్వాత మనం ప్రింటౌట్కి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు సో గ్రామ సచివాలయంలోనే లేదా వార్డు సచివాలయంలోనే ప్రింట్ అనేది అవుతుంది సో అది కూడా మీరు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు సో ఎవరైతే వాలంటీర్లు ఉంటారో వాళ్ళే మీ ఇంటికి వచ్చి తెచ్చిస్తారు సో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి ఓన్లీ ఫైవ్ డేస్ అయితే పడుతుందని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు సో కొత్త ప్రాసెస్ జూన్ ఆరో తారీఖున స్టార్ట్ చేస్తామని చెప్పారు కానీ మనకు వెబ్సైట్ అయితే మనకు ఈ రోజు నుండి అయితే ఓపెన్ అయ్యింది చాలామంది ఎవరైనా స్లిప్ట్ చేసుకోవాలన్నా వెళ్ళి చేసుకోండి చాలామంది నేమ్స్ డిలీట్ చేసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారు సో నేమ్స్ డిలీట్ చేసుకో అయితే చాలామంది ఎందుకు అడుగుతున్నారంటే సో రీసెంట్గా రేషన్ కార్డులు క్యాన్సిల్ కావడానికి అవే కారణం అవుతున్నాయండి సో ఎవరైనా సరే వాళ్ళ యొక్క ఇంట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా లేదా ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో పని చేస్తున్నా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా వాళ్ళ ద్వారా ఈ రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ అవుతుంది సో ఎవరైతే వాళ్ళ రేషన్ కార్డులో ఉండే పేరు డిలీట్ చేస్తే మా రేషన్ కార్డు అలాగే ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు సో మీకు రేషన్ కార్డులో పేరు అంత ఈజీగా కావడం లేదండి సో మీరు రేషన్ కార్డులో పేరు డిలీట్ చేయాలంటే ఎందుకు డిలీట్ చేస్తున్నారు దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా గ్రామ సచివాలయంలో కానీ వార్డు సచివాలయంలో కానీ సబ్మిట్ అయితే చేయవలసి అయితే ఉంటుంది సో ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా సరే పెళ్ళయి ఉంటే పెళ్ళయింది కాబట్టి మేము వేరే కార్డు తీసుకోవాలనుకున్నా స్లిప్ట్ చేయొచ్చు లేదా మీ కూతురు పెళ్ళయ్యి వేరే చోటుకు వెళ్ళిపోయినా కానీ పేరు అనేది స్లిప్ట్ చేయొచ్చు కారణం లేకుండా కార్డులో పేరు అయితే తీసేయడం లేదండి సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి చాలామంది వాళ్ళ కొడుకులు ఐటీ జాబ్ చేస్తుంటే వాళ్ళు అర్జీ పెట్టుకుంటున్నారు సో అటువంటి అర్జీని వాళ్ళు సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు సో పేరు అంత ఈజీగా అయితే డిలేట్ చేయలేరు సో కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది మీ వాలంటీర్ ద్వారా పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేయండి ఎందుకంటే అప్లై చేసి రిజెక్ట్ కావడానికి మీకు పది రోజులు అయితే టైం అయితే పడుతుంది కాబట్టి మీకు తెలిసే టయానికి టైం అయితే పడుతుంది రేషన్ కార్డులో ఒకరిని తీసేయాలంటే మీ వాలంటీర్ దగ్గర పూర్తి వివరాలు తీసుకొని ఏ ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి తెలుసుకొని అర్జీ అనేది పెట్టండి సో నెక్స్ట్ కనుక చూసుకుంటే రేషన్ కార్డుల పంపిణీ రేషన్ కార్డుల పంపిణీ కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నారు సో ఈ మధ్య ఇచ్చిన ఐదు విడతల ఫ్రీ రేషన్ కూడా తీసుకోలేక అయితే పోయారు సో వాళ్ళందరికీ శుభవార్త అండి మనకు జూన్ ఎనిమిదవ తేదీ నుండి పంచుతామని చెప్పారు సో దానికి దానిని కొన్ని అనివార్య కారణాల వల్ల అది నెక్స్ట్ వీక్ పోస్ట్ పోన్ అయితే చేశారు సో నెక్స్ట్ వీక్ అంటే जून सेकंड वीक यानी थर्ड वीक गानी। మీ రేషన్ కార్డులు మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు అయితే పంపిణీ చేసే ఛాన్స్ అయితే ఉంది సో మనకు అఫీషియల్ జూన్ ఎనిమిది నుండి అండి అంటే నిన్నటి నుండే ప్రారంభించవలసి అయితే ఉంటుంది బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రింట్ కాలేకపోయాయి అని కొన్ని గ్రామ సచివాలయాలకు కానీ వార్డు సచివాలయాలకు కానీ ఇంకా రాలేదు సో అందుకనే పంపిణీ అనేది జరగలేదు అని చెప్తున్నారు సో ఇవన్నీ జూన్ ఎండింగ్ వరకు అయితే ఎనభై వేల మంది ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ రేషన్ కార్డులు మీ ఇంటి వద్దకే అంటే మీ ఇంటికే వస్తాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తున్నారండి సో ఇది మీకు గుడ్ న్యూసే సో మీ రేషన్ కార్డు జూలై నుండి ఏదైతే ఉందో సో మీ రేషన్ కార్డుతో మీరు రేషన్ అనేది తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్